నీ సమస్య ఎంత ఘోరంగా ఉన్నప్పటికీ కూడా నీ పరిస్థితిలో మార్పును కలుగ చేయగలిగిన వాడు ప్రభు ఒక్కడే. నీ పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళు నీ చుట్టూ ఎంతో మంది ఉంటారు, కానీ నీ పరిస్థితిని అర్థం చేసుకుని నీ ఉన్నటువంటి ఆ పరిస్థితిలో నుండి నిన్ను అద్దరికి దాటించే దేవుని దగ్గరకు రాకుండా కాలయాపన చేస్తూ ఉండొద్దు అని దైవజనునిగా తెలియజేస్తూ ఉన్నాను. మార్పును చూడాలనుకుంటున్నావా? జయాన్ని చూడాలనుకుంటున్నావా? అద్భుతాన్ని చూడాలనుకుంటున్నావా? దేవుని బలమైన కార్యం నీ జీవితంలో నీ కుటుంబంలో జరగడం చూడాలనుకుంటున్నావా? చూడాలనుకుంటున్న నీవు యేసు దగ్గరకు రా, యేసయ్య పాదాల దగ్గర పడు, యేసయ్యను వేడుకో. ప్రభువా, నీవే నాకు దిక్కు, నీవే నాకు సహాయకుడువు. నీవు తప్ప నా జీవితంలో ఎవరు మార్పు చేయలేరు, నీవు తప్ప నా జీవితంలో ఎవరు కార్యం జరిగించలేరు, నీవు తప్ప నా జీవితాన్ని హెచ్చించే వాళ్ళు, అవమానాన్ని తీసివేసేవాళ్ళు, నిందను తీసివేసేవాళ్ళు ఎవరు లేరు ప్రభువా అని యేసయ్య పాదముల దగ్గర ఈ యాయీరు వలెను పడగలిగినట్లయితే గనక ఆయన యొక్క కనికరము నీ మీద ఉండునుగాక.